అర్థమవుతుందా? తెలంగాణలో ఎకరం 100 కోట్లని, ఆంధ్రాలో 100 కోట్లకి చాలా, ఒక ఎకరం అయితే చాలా కోట్లు ఎకరాలు వస్తాయని చెప్పి వ్యాఖ్యానించడం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఇంకొకసారి మనం అమరావతి నిర్మాణం జరిగి ఉంటే తారుమారు అయ్యేది. అందరూ కూడా ఆంధ్రాలో పెట్టుబడులు పెడతాక ముందుకు వచ్చేవాళ్ళు. అసలు మన రాష్ట్ర దశే మారిపోయేది, విలువలు మారిపోయాయి. ఇవాళ రోజున తెలంగాణ అభివృద్ధి చెందుతుంది, అందులో అనుమానం లేదు. జనం అంతా ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడుతున్నారు. ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలి అంటే ఇన్వెస్టర్కి రక్షణ కావాలండి. ఇవాళ రోజున ఇక్కడంతా అక్కడ దోపిడీ విధానం. నువ్వు ఒక పరిశ్రమ పెడతానంటే ఏమిస్తావు, మాకు ఓటా ఇస్తావా లేకపోతే కమిషన్ ఇస్తావా, ఇది 1000 కోట్ల రూపాయలది, దాంట్లో మాకేమిస్తావని చెప్పి వేరం ఆడుతుంటే ఏ పారిశ్రామిక వస్తాడండి ఇక్కడికి? పారిశ్రామికవేత్తలంతా పారిపోతున్నారండి.